వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గుంటూరు జిల్లా ఈపూర్ మండలం కొచ్చల్రా గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద వరి పండించిన రైతులతో సోమవారం వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆందోళన చేశారు. ధాన్యం పండించిన రైతులు ధాన్యాన్ని అటు అమ్ముకోలేక ఇటు దాచుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. రైతులకు అమ్మిన ధాన్యానికి సకాలంలో డబ్బులు జమ కావడం లేదని, 2 నెలలు దాటినా వారికి డబ్బు లేకపోవడంతో ఇబ్బందులు రైతులు పడుతున్నారని, అదేమని అడగడానికి వచ్చిన జీవీపై రైతు భరోసా కేంద్రం సిబ్బంది ఆయనతో వాగ్వివాదానికి దిగారు. ఆందోళన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ దేవరాజ్ అక్కడికి వచ్చి గ్రామంలో ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం రైతులకు ఎవరికీ ప్రభుత్వం డబ్బు బకాయిలు లేవని, ఆందోళన మీరు ఎవరికోసం చేస్తున్నారని ప్రశ్నించారు. జాబితా ప్రకారం ఇంకా కొందరు ధాన్యం అమ్ముకున్నా రైతులకు డబ్బులు జమ కాలేదని, ఇటువంటి పరిస్థితి రాష్ట్రమంతా ఏర్పడిందని ఆయన సమాధానం చెప్పారు. అయితే ఇక్కడ ఎందుకు చేస్తున్నారని రాష్ట్రంలోనే వెళ్లి చేసుకోమని దేవరాజు తిరుగు సమాధానమిచ్చారు. ఈ ఆందోళనలో ఈపూర్ మండల రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 3 నెలల నుండి డబ్బులు రాని వాళ్ళు ఉన్నారు. మేము ఈ ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కొన్న ధాన్యానికి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఈ ఊర్లో ఉప్పరపాలెంలోనే కాకుండా రాష్ట్రంలో అనేక గ్రామాల్లో ఈరోజు లక్షల మంది రైతుల దగ్గర ఇంకా ధాన్యం మూలుగుతూ ఉన్నాయి. మా ధాన్యం కొనుగోలు చేయమని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు. ఆ రైతులందరి దగ్గర కొనుగోలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు రైతు ప్రభుత్వం చెప్పుకున్నారు, 3 నెలల నుండి రైతులు అందరికి ఇబ్బంది పడుతున్నారు, తెగుళ్ళు వచ్చి దిగుబడులు తగ్గిపోయినాయి. ఆ విధంగా పెట్టుబడి పెరిగింది, దిగుబడులు తగ్గిపోయినాయి, ఖర్చు పెరిగిపోయింది. ఈ విధంగా రైతులు తీరని నష్టాల్లో కూరుకుపోయారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోలేకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు రైతులను ముంచారు, మోసం చేస్తూ ఉన్నారు. మరి ఆర్పాటు ప్రకటనలు చేశారు తప్ప వారం రోజుల్లో పేమెంట్ ఇస్తా ఉన్నారు. ఎక్కడన్నా అందుతుందా పేమెంట్? పేమెంట్ అంటేనే వారం రోజుల్లో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వడ్డీ రాయితీ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పట్టలేదు. ముఖ్యమంత్రి గారు నొక్కారు నొక్కారు, కానీ ఇక్కడ మాత్రం రైతులకి ఈరోజు లక్షల మంది రైతులకి రుణమాఫీ, వడ్డీ మాఫీ అందట్లేదు. వడ్డీ లేని రుణాలని చెప్పారు, అవి అందట్లేదు. అలాగే చంద్రబాబు గారు ఉన్నప్పుడు 3 లక్షల రూపాయల వరకు పావలా వడ్డీకి ఇచ్చారు. ఈరోజు ఆ పావలా వడ్డీ ఎత్తేసారు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక. దీనివల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు పావలా వడ్డీలు మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు 1 లక్ష రూపాయలకి 0 వడ్డీ రుణాలు ప్రభుత్వమే కట్టేది నేరుగా, ఇప్పుడు రైతులు కట్టుకోవాలా, రైతులకు మళ్ళీ రీఎంబర్స్మెంట్ రావాలా? ఇంతవరకు రైతులకి, లక్షలాది మంది రైతులకి ఈ వడ్డీ లేని రుణాలు అందలేదు. రైతులు మాత్రం రైతు భరోసా కేంద్రంలో చేయాల్సిన పని ఇదేనా? రైతులు చేదరించుకుంటారు, మీరు కూర్చోవాలని కావాలని